ఈ కార్యక్రమాన్ని సాధారణ పరిస్థితి ఉన్నప్పుడు చిత్రీకరణ చేశామని తెలియపరుస్తూ స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ ఉపాధినిచ్చే ప్రజలకు ఎల్లప్పుడూ రుచి శుచితో కూడిన ఆహారాలు అందించాలన్న కృతజ్ఞతాభావంతో ఉంటారు చిన్న తరహా ఆహారశాలల నిర్వాహకులు వారు కోరుకునేదల్లా జీవన భృతి తిన్నవారు వ్యక్తం చేసే ప్రాప్తత నా ఆహార విహారంలో అట్టి ఆలోచనతో తారసుపడిన వారిలో ఒకరు అనంతపురంకు చెందిన సూర్యనారాయణ గారు నగరంలోని కమలానగర్లో లక్ష్మీ నరసింహ పేరిట ఆహారశాలను గత దశాబ్ద కాలంగా నిర్వహణ చేస్తున్న సూర్యనారాయణ గారు ఆయా అల్పాహారాలు జనం మెచ్చే విధంగా అందిస్తూ అనంతపురంలో గుర్తింపు పొందారు ముఖ్యంగా సాయంత్రం వేళ వారి వద్ద లభించు గుంత పొంగనాలు చాలా చాలా రుచికరంగా ఉంటాయి సూర్యనారాయణ గారికి తయారీలో ఉన్న నైపుణ్యం వారు అందించు పొంగనాలలో కనిపిస్తుంది పసిడి శ్వేతవర్ణం నింపుకున్న ఈ ఉపాహారం మృదుత్వాన్ని కలిగి ఉంటుంది నంజుకోవడానికి ఇచ్చిన ఎర్రకారం మరియు వేరుశనగ పప్పులతో తయారు చేసిన పచ్చడి అలా అద్దుకొని నోటికి అందించగానే పరిపూర్ణత గల ఆస్వాదన పూరితం మన సొంతమవుతుంది తమ ఆహారశాలను పరిచయం చేసిన సూర్యనారాయణ గారి అబ్బాయి చేతన్ గారికి ధన్యవాదాలు మేము రెగ్యులర్గా పొంగనాలంటే ఇక్కడికే వచ్చే కమలానగర్లో ఈయన సెంటర్కే వచ్చి తింటాం కానీ అనంతపురంలో ఎక్కడ టేస్ట్ ఉంటుందో ప్రజలు కూడా అక్కడికే పోయి పొంగనాలు ఏడగితే మంచిగా దొరుకుతాయి ఎక్కడ ఉంటుంది ఏం కదా అని చెప్పేసి కమలానగర్ సెంటర్కి నేను ముత్యాలరెడ్డికి ఆపోజిట్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ సెంటర్కి వచ్చి మేము అందరం వచ్చి పొంగనాలు తినేసేసి మాకు తనవి తీర మంచిగా ఆయన కూడా ట్రీట్మెంట్ మంచిగా ఇస్తాడు కాబట్టి వాటర్ కూడా ఫిల్టర్ వాటరు ఈ పొంగనాలు కూడా మంచి టేస్టీ క్వాంటిటీ ఉంటుంది టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈయన దగ్గర ఉంటుంది ఇక్కడ దగ్గర శనగిత్తనాలు చట్నీ అంటే మనకి రేరు రాయలసీమలో శనగలు చట్నీ అంటే కానీ మంచి ఫేమస్గా ఉంటుంది ఇవి పప్పులు ఇవన్నీ చేసేసి కారం వేసేసి కొన్ని కొన్ని చోట్ల కొన్ని పలు విధాలుగా ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఈ సెంటర్ మాత్రము మంచిగా ఉంటుంది టేస్ట్ ఒకటే క్వాలిటీ ఉంటుంది తినేదాన్ని మంచిగా ఉంటుంది ఆయిల్ కూడా మంచిగా వేసేసి మంచి ఆయిల్తో మార్చి ఆయిల్ కూడా మార్చి ఇచ్చేసి టేస్టీగా ఇస్తాడు కాబట్టి ఇక్కడికి వచ్చి మేము తింటుంటాం ఇక్కడ నా ఇంటర్ నుంచి నేను తింటున్నాను స్టార్టింగ్ ఇక్కడ నా ఇంటర్ స్టార్ట్ అయింది ఇక్కడ పక్కన కాలేజ్ అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసే తినడము ఎవ్రీ ఈవినింగ్ ఇక్కడ వచ్చి తింటాంట అప్పుడు ఇప్పుడు కానీ ఎవ్రీ ఈవినింగ్ ఇక్కడ వచ్చి తింటాం నేను మా ఫ్రెండ్స్ ఈవెన్ ఎంత ఒక అరౌండ్ 20 మెంబర్స్ వచ్చి ఇక్కడే తింటుంటారు మార్నింగ్ వెరీ స్పెషల్ అంటే కారం దోశ ఉల్లి దోశ ఇట్స్ వెరీ టేస్టీ అండ్ మన ఇళ్ళల్లో కానీ దొరకవు అంత వెరీ టేస్టీగా ఉంటాయి గుంత భవనాలు కూడా మన ఇళ్ళలో ఎలా ఉంటాయి అలానే ఉంటాయి ఇక్కడ కూడా కారము ఉప్పు ప్లస్ ఎనీ వగే ఏవైనా ఎవ్రీ ఐటమ్ నైస్ హియర్ వాళ్ళు ఇచ్చే క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ అది ఒక్కటి తినేకి రావాలి చాలు ఇక్కడ ఈజ్ వెరీ బెస్ట్ హోటల్ ఇన్ అనంతపురం ఓన్లీ దట్స్ ఇట్ ఓన్లీ ఐటెల్ దట్ మై పేరు ధనుంజయ్ మెసల్ ధనుంజయ్ మీకు ఇక్కడే అనంతపురంలో బీటెక్ కంప్లీట్ చేశా ఈ నియర్ బై ఓన్లీ ఐ కంప్లీటెడ్ ఇంటర్ ఓన్లీ ఎప్పుడు ప్రారంభించారు మీరు మేము దాదాపు 9 సంవత్సరాలు అయితే మీరు పత్రికల్లో కూడా మీపై కథనాలు వచ్చినాయి పొంగనాలు చాలా రుచికరంగా అందిస్తారు 7.5 సంవత్సరం కింద ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి వాళ్ళంతా వేసేసారు మీ దగ్గర ప్రసిద్ధి ఎందుకు ప్రసిద్ధి అంటే ఏం చెప్తారు గుంత పొంగనాలు సెంటర్ మాది ఫేమస్ చేసినాము ఎక్కడ ఉండకూడదు అట్లా అట్లా చేసినాము టేస్ట్ అన్నిటి అంటే వ్యత్యాసం ఏంటి పక్కన వేరే ప్రాంతంలో వేరే చోట దొరికేదానికి ఇక్కడికి అది మా సొసైటీ అదే మా సొసైటీ అదే దానికి క్వాలిటీ చెరిగిత్తనాలు చట్నీ వేస్తాము కొంత పొంగనాలు బియ్యం మంచి బియ్యం వేస్తాము స్టోర్ బియ్యం ఇట్లాంటివి వాడము మంచి బియ్యం వేస్తాము బాగా స్మూత్గా బాగా తినే రుచిగా చేస్తాము ఇది పొద్దున్నే దోశ కొంత పొంగనాలు ఉగ్గారి బజ్జి ఉంటాయి సాయంత్రం ఓన్లీ కొంత పొంగనాలు మాత్రమే ఇంకా చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కదా వస్తా ఉంటారు హైదరాబాద్ నుంచి వస్తారు తమిళనాడులో కూడా వచ్చినా కానీ ఇక్కడ ఏదైనా వచ్చినా కానీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు అన్నమాట ఒకసారి వచ్చిందంటే వాళ్ళు మళ్ళీ రావాల్సిందే ఇంతకుముందు ఒకసారి తిన్నాను బాయ్ కరెక్ట్గా అడ్రస్ గుర్తులేదు కానీ ఇంతకుముందు ఒకసారి నేను ఆల్రెడీ టేస్ట్ చేసాను ఇది నేను దీనికోసమే సెర్చ్ చేస్తుండే కాకపోతే నువ్వు వచ్చి మళ్ళీ ఇంకోసారి నాకు తినిపించావు అంతే చాలా సాటిస్ఫాక్షన్ తినగల ముందు ఆ క్వాంటిటీ కానీ ఆ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది తింటే మట్టికి మనం సాటిస్ఫై చేసుకుంటాం Thank you.
నాణ్యత విషయంలో కూడా అండి, వీళ్ళు తయారు చేసే ప్రక్రియలో వాడేటువంటి ముడి సరుకుల విషయంలో కూడా చాలా నాణ్యతతో వాళ్ళు వ్యవహరిస్తారు. ప్రతి విషయాన్ని సూక్ష్మ పరిశీలన చేస్తూ అత్యంత నాణ్యతకు వాళ్ళు అవకాశం ఇస్తూ మంచి రుచికరమైనటువంటి పొంగనాలు అనంతపురం వాసులకు అందిస్తూ స్వల్పకాలంలోనే మంచి పేరును వీరు సాధించారు. అనంతపురం కమలానగర్ లక్ష్మీ నరసింహ సూర్యనారాయణ గారి గుంత పొంగనాలంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. నేను అలానే ఇక్కడికి వచ్చిన సందర్భంలో తెలుసుకోవడం జరిగింది. మా అల్లుడు చాలా చాలా ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి ఆహారాలకు సంబంధించి తను చాలా వివరాలు అందించాడు. ఆ వివరాల్లో కూడా ఒకటి, నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు భాగ్యరెడ్డి, చాలా రుచికరంగా ఉన్నాయి, నాణ్యతతో మంచి రుచినైతే ఈ పొంగనాలు సూర్యనారాయణ గారు తయారు చేస్తూ అందిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా అనంతపురం వస్తే కమలానగర్లోని మీరు ఈ పొంగనాలని రుచి చూడండి. రుచిపరంగా అంతిమంగా మీరైతే పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తారు. అనంతరం మా మిత్రులతో కలిసి సమీపాన ఉన్న ముత్యాలరెడ్డి గారి పాల ఉత్పత్తుల వద్ద లస్సీ మజ్జిగలను త్రాగడం జరిగింది. ఆయా పానీయాలు అద్భుతంగా ఉన్నాయి. బాగున్నాము. విరారెడ్డి అంత ప్రసిద్ధి అండి. మేము గత 8 ఏళ్ళ నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నాము. మజ్జిగ, లస్సి, రోజ్ మిల్క్, బాదం పాలు, రోజ్ మిల్క్, నెయ్యి, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నెయ్యి. నెయ్యి ఒరిజినల్ దొరుకుతుంది, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అట్లా అమ్మము. ఘీ అంటే ఘీ అనే మొత్తం ఉంటుంది. మంచి పేరు వచ్చింది. మా ఫాదరు, నాన్నగారు అనంతపురంలో ఆహారాలకు సంబంధించి ప్రసిద్ధి చెందినటువంటి వంటలను దాదాపుగా అన్నిటినీ చిత్రీకరణ చేశాము. అనంతపురం నుంచి విడిచెళ్తున్నాం మా ఒంగోలుకి. పోతున్న తరుణంలో ఈ యొక్క లస్సీ గురించి తెలుసుకోవడం జరిగింది. ఎవరిదంటే ఈ లస్సీ కమలానగర్లోని ముత్యాలరెడ్డి గారి దుకాణంలో లభించేటువంటి లస్సీ కానీ మజ్జిగ కానీ చాలా ప్రసిద్ధి అని తెలుసుకోవడం జరిగింది. అనేక రకమైన వంటకాలను రుచి చూసాం కదా. పోతూ పోతూ అలా చల్లటి మంచి పానీయాన్ని ఈ యొక్క లస్సీని తాగుదామని ఇక్కడికి రావడం జరిగింది. అదే సందర్భంలో మీకు పరిచయం చేద్దామని దాదాపుగా సుమారుగా 9:30 కాబోతుంది సమయం. ఒకసారి మీకు చూద్దాం అన్నటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. లస్సీ చాలా చాలా యా సో స్వీట్, చాలా బాగుంది. అబ్బా సూపర్, చాలా చాలా బాగుంది. అన్నదాన్న ఈ యొక్క కార్యక్రమం చివరి కార్యక్రమం, ప్రస్తుతానికి మళ్ళీ వస్తాము. ప్రత్యేక వంటకాలు ఇంకేమన్నా తెలిస్తే మీరు తెలపండి నాకు. ఈ యొక్క కార్యక్రమాల చిత్రీకరణలో నాకు భాగ్యరెడ్డి కానీ, అన్న రవీంద్రారెడ్డి అన్న కానీ, మా శ్రీనివాసరెడ్డి కానీ అందరూ సహకారం చాలా ఉంది. అనేక కార్యక్రమాలని ఇక్కడ చిత్రీకరణ చేశాము. ఇక్కడ దుకాణం నిర్వాహకులు, అదే అల్పాహారశాల నిర్వాహకులు అందరూ చాలా చక్కగా మాకు సహకారం అందించారండి. అనంతపురంలో అందించినటువంటి సహకారం మరెక్కడ లభించలేదు. అందుకు ఈ ముఖంగా ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి మరోమారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరోమారు ప్రసిద్ధి చెందిన వంటకాన్ని మీకు పరిచయం చేస్తూ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రోత్సాహంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.